मुख्यमंत्री सहाय निधि सद्विनियोगम चेसुकोवालनी कामरेड्डी एम्मेल्ये प्रभुत्व विप गंप गोवर्धन अन्नारु। आयन निवास आवरण में माचारेड्डी मंडलम विविध ग्रामाल अर्हुलकु मंजूरैन मुख्यमंत्री सहाय निधि चेक्कुलनु आयन पंपिणी चेशारु। ई संदर्भंगा आयन मात्लाडुतू सीएम सहाय निधि पेद प्रजलकु ओ वरं लांटिदनि अन्नारु। ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబాలకు ఆపద సమయంలో వైద్య ఖర్చుల కోసం బాధిత కుటుంబాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అందజేస్తున్న సహాయాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు। ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రేమ్ కుమార్, కామరెడ్డి ఎంపీపి పిప్పిరి ఆంజనేయులు, దోమకొండ మండల అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి, నల్లవేలి అశోక్, మాజీ వ్యాపార మార్కెట్ కమిటీ డైరెక్టర్ షేక్ అజీజ్, మాచారెడ్డి మండల టిఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ రాజాగౌడ్, గోవింద్ రెడ్డి, బుచ్చిరెడ్డి, తెరాస పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు। వివిధ గ్రామాలకు చెందినటువంటి జిల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి వ్యక్తులు అనారోగ్యం పాలై ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకొని పెద్ద ఎత్తున బిల్స్ అయి ఇబ్బంది పడుతున్నటువంటి వారికి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి బిల్స్ ఆర్థికంగా ఆదుకోవాలని ఏదైతే హాస్పిటల్ బిల్స్ మాకు ఇచ్చినట్టయితే మా కార్యాలయంలో ఎమ్మెల్యే కార్యాలయంలో వాళ్లకు సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరుగుతుంది। ఈ రోజు వరకు ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఈ రోజు మట్టుకు 21 మంది లబ్ధిదారులకు 628,500 రూపాయలు పంపిణీ చేయడం జరిగింది। ఈ రోజు వరకు ఈ 3.5 సంవత్సరాల కాలంలో కామారెడ్డి నియోజకవర్గంలోని 1242 మందికి 7,79,26,800 రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ సహాయ నిధి నుంచి ఇవ్వడం జరిగింది। నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఎవరైనా అనారోగ్యం పాలై ప్రైవేట్ హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ పొంది మీరు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళు ఆ బిల్స్ డిశ్చార్జ్ అయిన 3 నెలల లోపల మా కార్యాలయానికి ఆ బిల్స్ తీసుకొచ్చి ఇచ్చినట్టయితే ఖచ్చితంగా ఆర్థికంగా సహాయం చేయడం జరుగుతుంది। ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చినటువంటి ఈ సహాయాన్ని అందరూ వాడుకోవాలని ఆర్థికంగా ఎదగాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను। జై తెలంగాణ, జై హింద్।